గణేషామహ గాయత్రి దేవ్య నమ మాతా నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా రెండు వేల ఇరవై మూడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సాధారణంగా మనందరికీ కూడా నూతన సంవత్సరం అంటే కనుక మన భారతదేశంలో మన సాంప్రదాయం ప్రకారంగా ఉగాది కానీ ప్రస్తుత కాలంలో జనవరి ఫస్ట్నే చాలామంది నూతన సంవత్సరంగా భావిస్తున్నారు అలా భావించి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలంతో కూడా చాలామంది ఉంటూ ఉన్నారు అయితే ఏది ఏమైనా కూడా మనకి శాస్త్రం ప్రకారంగా పంచాంగం అనేటటువంటిది పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఉగాదిలో చెప్పుకుంటాం కాకపోతే ఎవరైతే ఈ యొక్క నూతన సంవత్సరంగా భావించే వాళ్ళు ఉంటారో జనవరి ఫస్ట్ని వాళ్ళను ఉద్దేశించి కూడా ఈ నూతన సంవత్సరం అయితే జనవరి ఎలా ఉండబోతోంది జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఈ యొక్క నెలలో ముఖ్యంగా గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక రవి పదమూడో తారీఖు దాకా కూడా జనవరి పదమూడో తారీఖు దాకా కూడా ధనుస్సు రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత మకర రాశిలో సంచరిస్తాడు తెలుసు కదా మనందరికీ కూడా మకర సంక్రాంతి అంటూ ఉంటాం సరే అలాగే కుజుడు మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ నెల అంతా కూడా అలాగే రాహువు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే గురుడు మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు కేతువు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు బుధుడు ధనుసు రాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే శుక్రుడు జనవరి ఇరవై ఒకటో తారీఖు దాకా కూడా ధనుషు రాశిలో సంచరించి ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే శని కూడా రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జనవరి నెల ఎలా ఉండబోతోంది అలాగే ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు వృష్యరాశి వారికి ఈ నెలాయి యొక్క రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరంలో ఉండేటటువంటి విశేషం ఏమిటి అన్నట్టయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు ముఖ్యంగా మీ మాటకి ఎదురుండదు మీ మాట తీరు చాలా బాగుంటుంది మీరు అనుకున్నటువంటి విషయంలో కానీ మీరు చేద్దాం అనుకున్నటువంటి పని కానీ బ్రహ్మాండంగా చేయగలుగుతారు ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ బ్రహ్మాండంగా కనపడుతుంది అని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసిన విజయము పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉండేటటువంటి పరిస్థితులు పరిణామాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అయితే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ గృహాలు కొనుగోలు చేయడానికి కానీ ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడానికి కానీ పొలాలు కొనుగోలు చేయడానికి కానీ ఎక్కువగా డబ్బులు చేసిస్తారని చెప్పొచ్చు ప్రాపర్టీస్ని పెంచడానికి స్కీముల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏదైనా కొన్ని రకాల అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ లేదా పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్సులు పాలసీలు కట్టడం లాంటివి కానీ ఎక్కువగా చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విలువైనటువంటి వస్తువును కొనుగోలు చేయడం ఆభరణాన్ని కొనుగోలు చేయడం బంగారాన్ని కొనుగోలు చేయడంతో పాటుగా ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఇప్పటిదాకా తీరనటువంటి కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మానసిక ఆనందము శారీరక సౌఖ్యము ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఇప్పటిదాకా చేసినటువంటి తప్పిదాలు కానీ పొరపాట్లు కానీ సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చేయడం ఆదాయం పట్ల సంపాదన పట్ల ధ్యాస పెరగడం అలాగే డబ్బును సంపాదించినటువంటి విషయంలో లేదా డబ్బులు సంపాదించడానికి సంబంధించినటువంటి ఆలోచనల విషయంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు కనపడుతుంది ఇప్పటిదాకా ఏదైతే ఆర్థికంగా తప్పులు చేశారో పొరపాట్లు చేశారో కంగారు పడ్డారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా నిబద్ధతగా ఆలోచించి అడుగు వేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టేట పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఎవరికైతే డబ్బులు రొటేషన్ అవ్వటం లేదో డబ్బులు రావలసినటువంటి చేతికి రావటం లేదో డబ్బులు నిలబడకుండా ఉంటున్నాయో లేదా మొండి బకాయిల వేధింపులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఊరట లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే రుణపరమైన సమస్యలు కూడా చాలా శాతం తీరతాయి ఎవరికైనా అప్పులు పుట్టకపోయినా లేదా బ్యాంక్ రుణాలు మంజూరు అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఈ నెలలో ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుగుతాయని చెప్పచ్చు వస్తాయని చెప్పొచ్చు ఎవరైతే ఎప్పటిదాకా కూడా ఈఎంఐలు కట్టలేక కానీ రుణ బాధలతో కానీ ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా రుణ విముక్తి కలిగే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా అయితే కనుక చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పు కనబడుతుంది అని చెప్పొచ్చు శారీరక సుఖము ప్రయాణ సౌఖ్యము బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా సుఖానికి భోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఫ్యామిలీస్ తోటి రిలేషన్స్ తోటి అలాగే బంధువులతోటి స్నేహితులతోటి కలిపి ఎక్కువగా హోటల్ సంపడ కానీ విందు వినోదాల్లో కానీ విహారయాత్రలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రయాణాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడము కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇవ్వడము కొత్త వ్యక్తుల ద్వారా అనేక రకాల విజ్ఞానపరమైనటువంటి ఆలోచనలు తెలుసుకోవడము అలాగే కొన్ని రకాల ఆలోచనలు మీ జీవితాన్ని మార్చేటటువంటి పరిణామాలు పరిస్థితులు బాగా కనపడుతున్నాయి సమాజాన్ని బాగా అర్థం చేసుకోవడము భవిష్యత్తును బాగా అర్థం చేసుకోవడము మీ స్కిల్స్ను డెవలప్ చేసుకోవడంతో పాటుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలతోటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కొత్త వరవడను సృష్టించే అవకాశాలు కొత్త విధానంతో పొంతలు తొక్కే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవడం భవిష్యత్తు గురించి ఏదైనా సరే రాబోయేటటువంటి మార్పును ముందరే గ్రహించి మీరు దాన్ని అక్కులు చేర్చుకోవడం తద్వారా మంచి పెట్టుబడులు పెట్టి వ్యాపారపరంగా కూడా వృద్ధయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే బాగా విదేశీ ప్రయత్నాలు కానీ లేదా చదువుకోవడానికి విదేశాలు వెళ్ళేటటువంటి వారు కానీ ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళేటటువంటి వారికి కానీ బాగా అనుకూలంగా కనపడుతుంది ఇప్పటిదాకా ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ పరిష్కారం అవడంతో పాటుగా రావలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా స్వల్పంగా లాభాలు కనపడుతున్నాయి అయితే అప్పులు ఇవ్వడం కానీ వడ్డీ వ్యాపారం చేయడం కానీ పెద్దగా కలిసి వచ్చేలా కనపడలేదు గృహాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ గృహపరమైన ఏదైనా సమస్యలు కానీ లేదా ఇంటిని ఏదైనా తీర్చిదిద్దాలన్నా లేదా రిపేర్లు చేయించాలన్నా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే నూతన మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరగడం ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడం సంతోషంగా ఆనందంగా జీవించడం అలాగే సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయడంలో ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కుటుంబంలో ఉండే గొడవలు కూడా చాలా శాతం తగ్గుతాయి ముఖ్యంగా కుటుంబంలో వివిధ గౌరవము అభిమానము ప్రేమ బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రాకులాడడం దానగుణాలు దయాగుణాలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు భార్యాభర్తల మధ్య అవగాహన కుదిరే అవకాశము ఇబ్బందులు తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఎవరైతే వివాహం చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు వివాహాలు అయ్యే అవకాశాలు అలాగే వివాహం కోసం కుటుంబంలో ఎవరైనా ఒప్పుకోకపోయినా ఒప్పించి వివాహం చేసుకునే పరిణామాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమికులకి అన్యోన్యత ప్రేమ వ్యవహారాలు అనుకోవడంతో కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దేవ కార్యక్రమాలు లేదా ఆధ్యాత్మిక పరమైన ప్రదేశాలు ఎక్కువగా తిరగడం ఆధ్యాత్మిక పరమైనటువంటి మనుషుల యొక్క చరిత్రలు తెలుసుకోవడం పురాణాలు చదవడం కానీ పుస్తకాలు చదవడం కానీ ఏదైనా పఠించడం కానీ మంత్ర అనుష్ఠానాలు కానీ ఎక్కువగా చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కళాకారులకు బ్రహ్మాండమైనటువంటి సన్మాన యోగ్యతలు అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ వెబ్ సిరీస్లో కానీ బ్రహ్మాండమైన అవకాశాలు బాగా కనపడుతున్నాయి కొత్త కొత్త అవకాశాలను చేయిజిక్కించుకోవడం సక్సెస్ అనేటటువంటిది రావడం వల్ల ఆర్థికంగా కూడా వృద్ధవుతారు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు అలాగే శుభవార్తలు వినే అవకాశాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ ప్రధానంగా వివాహం అవనటువంటి వాళ్ళందరికీ కూడా వివాహ అవకాశాలు సంతానపరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి చెప్పచ్చు చెప్పొచ్చు ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరైతే సంతానం కోసం ఐవీఎఫ్ లాంటి ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా సక్సెస్ అవ్వనటువంటి వారు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా బద్ధకం లేకుండా చాలా చకచకా పనులు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు అనుకున్నటువంటి గోల్స్ని సాధించడానికి బాగా ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకోవడం కోసం తాపత్రయపడతారు బాగా అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయము అలాగే అనుకూలతలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు అనేక రకాల బాధ్యతలు ఉన్నా కూడా బాధ్యతలు చాలా జాగ్రత్తగా సక్రమంగా మీరు సమర్థించుకోగలుగుతారని చెప్పొచ్చు శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందం కూడా కనపడుతుంది అయితే మీరు ఆశించిన దానికన్నా బ్రహ్మాండమైనటువంటి యోగకాలంగా ఉండబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే అందరి యొక్క సహకారం తీసుకుని దాని నుంచి బయటపడతారు మీకు సమయానికి అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తారు కుటుంబ సభ్యులకు సహకారం మిత్రుల సహకారం బాగా అందుతుంది అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహార విషయాల్లో అన్నింటిలోనూ కూడా లాభాన్ని పొందే అవకాశాలు కనపడుతున్నాయి అయితే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వడంతో పాటుగా మీ జీవితంలో మలుపు తిప్పే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యము చాతుర్యత అలాగే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అండాదండా మీకు బాగా కలుగుతాయని చెప్పొచ్చు కొంతమంది అధికారులను బాగా ఉపయోగించుకొని మీ పదవిని నిలబెట్టుకోవడానికి ప్రజలలో మనన తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడతారు మంచి సలహాదారుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల కూడా జీవితంలో మార్పు రాబోతోంది రాజకీయ నాయకులకి చెప్పొచ్చు సమాజంలో గౌరవము గుర్తింపు కూడా బాగా లభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ప్రాప్తి కూడా కనబడుతుంది ముఖ్యంగా అయితే ఆ పదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా కొంచెం సహాయ సహకారాలు బాగా అందిస్తారు అయితే నమక ద్రోహాలు లేదా డబ్బులు అప్పులిచ్చినా లేదా చేబు ఇచ్చినా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి చిన్న చిన్న వాగ్వివాదాలు మాట పట్టింపులు అనవసరమైనటువంటి సమస్యలకి దారితీసే పరిణామాలు కనబడుతున్నాయి కాబట్టి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండడం మంచిది అంతర్గత శత్రువులు బాగా కనపడుతున్నారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని పాడు చేయడానికి చూసే ప్రయత్నాలు బాగా కనపడుతున్నాయి అయితే ఓర్పు సహనంతో ఏ ప్రయత్నం చేసినా సురా విజయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు మీరు అనుకున్నది సాధించడం కోసం బాగా కష్టపడతారు అలాగే అందరినీ బాగా ఉపయోగించుకుంటారు కాకపోతే శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది ఫలితం తక్కువగానే కనపడుతూ ఉంటుంది అయినా సరే మీరు ఓర్పు సహనంతో ఫలిత ఆ పనిని కోసం అంటే తాపత్రయంగా మీరు ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే అందాన్ని ఇష్టపడడం అందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం సౌందర్య లేపనాలు ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయడం వస్త్రాలు ఎక్కువగా కొత్త కొత్త కొనడానికి ప్రయత్నం చేయడం అలాగే అందరికీ అందంగా కనపడాలనేట ప్రయత్నం ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా యువతకి ఈ శ్రద్ధ బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అందమైన ప్రదేశాలు చూడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే అందమైన వ్యక్తులని ఎక్కువగా ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే పర స్త్రీ పరపురుష వ్యామోహాల వ్యవహార విషయాలు కూడా చాలా ఎక్కువగా పాల్గొనే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులతో మీరు అనుకున్న రీతిలో జీవితాన్ని కాలాన్ని గడపడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రకాల సుఖ సౌఖ్య భోగాలు అనుభవించడానికి మంచి రాబోయేటటువంటి కాలం బాగా బ్రహ్మాండైన యోగ కాలం అని చెప్పొచ్చు అయితే మీరు తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే మీకు లాభం కనపడుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు ఏం పడితే ఆ సలహా ఇచ్చిన ప్రతి సలహాలు కూడా మీరు స్వీకరించినట్టయితే కనుక నష్టపోతారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి స్త్రీలకు కూడా సౌందర్యపరంగా ఆకర్షణ పెరుగుతుంది అలాగే కొంతమంది వ్యక్తులు పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడం శారీరక వాంఛలు శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా జీవితాన్ని ఆనందమయంగా మార్చిదిద్దుకునే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పొచ్చు అలాగే మీరు చేసేటటువంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ మీకు బాగా అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి శారీరక ఆరోగ్యం కోసం బాగా శ్రద్ధపడతారని చెప్పచ్చు గతంతో పోల్చుకుంటే రోగాలు తగ్గుముఖం పడతాయి దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి మీరు చేసే వ్యాయామాల వల్ల లేదా ప్రయత్న ప్రయత్నాల వల్ల తీసుకునే ఆహారపు మార్పుల వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి మార్పు అయితే కనపడుతుందని చెప్పొచ్చు ఎటువంటి కష్టం వచ్చినా సరే తేలిగ్గా భావించడం ప్రతి పనిని ఒక టైం టేబుల్ ప్రకారంగా ఒక కాల నిర్ణయం ప్రకారంగా చేయడం వల్ల లేదా ఒక క్రమశిక్షణతో మీరు చేసేటటువంటి పనుల వల్ల మీ జీవితంలో విజయం లభించబోతుందని చెప్పచ్చు చక్కని ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే చక్కని వాక్పటిమ అందరినీ కూడా మాట తీరుతో నాగట్టుకోవడం అలాగే పనులన్నీ కూడా చక్కచక్కగా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఒక్కొక్క సమయంలో ఒంటరిగా ఉండాలి ప్రశాంతత కోరుకునేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థులు కూడా శ్రద్ధగా చదవడం వల్ల కానీ లేదా పోటీ పరీక్షల్లో విజయం పొందడం కోసం కానీ బాగా ప్రయత్నం చేస్తారు అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడం చెడు స్నేహితులకు దూరం పెట్టడం చెడు వ్యసనాలకు దూరం పెట్టే ప్రయత్నాల్లో ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు మీరు రాసేటటువంటి ఎంట్రన్స్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మంచి కాలేజీలో సీట్లు రావడం కానీ మంచి మంచి అవకాశాలు రావడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి విద్యార్థులకి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది బాగా చదువుకోవచ్చు చదువుకుంటే బాగా ప్రయోజనం కూడా కనపడుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఆచార ఆ యొక్క వ్యవహార వ్యవహార విషయాల్లో కూడా ఉద్యోగ వ్యవహార విషయాల్లో కూడా అనుకూలత ముందడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రుణ బాధలు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నం చేస్తారు కార్యాలయాల్లో సమావేశాల్లో లేదా మీటింగుల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ బాధ్యతలు చాలా చక్కగా సమర్థవంతంగా వ్యవహరిస్తారు స్త్రీలకు కూడా కోపతాపాలకు దూరంగా ఉండి ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ఇంట్లో చిన్న చిన్న రహస్య కార్యకలాపాలు చేయడం వల్ల మాత్రం దొరికిపోయే ఉన్నాయి జాగ్రత్త అయితే ఇరుగు పొరుగు వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు వారే మిమ్మల్ని బయటపెట్టే అవకాశాలు లేదా సమస్యలు కొని తెచ్చే అవకాశాలు నింద మోపే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా బాగా కష్టపడడం వల్ల శ్రమ పడడం వల్ల తెలివితేటలతో వ్యాపారం చేయడం వల్ల అయితే పొందుతారని చెప్పొచ్చు ఫ్యాన్సీ రంగాల వారికి వస్త్ర వ్యాపారస్తులకి అలాగే గృహోపకరణ వస్తువులు అమ్మేటం వారికి హోటల్ వ్యాపారస్తులకి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి మీడియా రంగాల వారికి చాలా లాభాలు కనపడుతున్నాయి అలాగే ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నా కూడా పరిష్కారం అవుతాయని చెప్పచ్చు అలాగే భూ క్రయ విక్రయాలు క్రయ విక్రయాలు కూడా బాగా కలిసి వస్తాయి అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ ప్రధానంగా ఈ సమయం ఈ యొక్క నెలలో కానీ లేదా ఈ సంవత్సరంలో కానీ కొత్త సంవత్సరంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటాయి అంటే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం ఎదురుతో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం లేదు తీసుకుంటే ఎదురువారికి డబ్బులు అప్పించినప్పుడు కానీ లేదా షూర్టి సంతకాలు పెట్టేటప్పుడు కానీ చేబుదరించినప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి అలాగే బద్ధకమే మీ జీవితాన్ని పాడు చేస్తుంది కాబట్టి బద్ధకంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి ఏ పనినైనా సరే రేపటి పనిని ఈరోజే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి లేదా ఏ పనైనా సరే ప్రారంభం చేసేటప్పుడు తొందరగా పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడైతే మీరు పనులు వాయిదా వేస్తారో ఆటోమేటిక్గానే మీ జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి కూడా కొంచెం అనుకూలంగానే కనపడుతుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి కాకపోతే కనుక కొంచెం ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది కానీ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా కాస్త ఈశ్వరారాధన చేసుకోవడం కానీ లేదా మాసశివరాత్రులు అభిషేకాలు చేసుకోవడం కానీ ఇంట్లో శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం కానీ గ్రహారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం కానీ లేదా కాస్త ఏదైనా మీకు తెలిసినటువంటి ఋతుకుల ద్వారా కానీ ఎవరికైనా సరే ఫోన్ చేసి లేదా మా లాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క గోతనామాలు తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరైనా ఉంటే కనుక ఈ యొక్క అష్టమశీ దోషానికి పరిహారాలు అవి కూడా చేసుకున్నట్లయితే కనుక ఏ ఇబ్బందులు లేకుండా బాగుంటాయని తెలియజేస్తూ అయితే మీకు బాగా ఈ జనవరి నెలలో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో అనుకూలించేటటువంటి రోజులు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఒకటో తారీఖు నాలుగో తారీఖు పదకొండో తారీఖు పదమూడో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై రెండు ఇరవై ఎనిమిదో తేదీలు మీకు బాగా అనుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ తేదీల్లో ఏదైనా మంచి పని ప్రారంభం చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసినట్లయితే లబ్ధి లాభము ఆనందము కనపడుతున్నాయి అయితే ప్రతికూల దినములు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక జనవరి నెలలో ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖులు ప్రతికూలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ తేదీలో ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ లేదా రిస్కులు చేయడం కానీ లేదా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే విషయాల్లో కానీ లేదా మాట తీరు విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినట్లయితే కనుక మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు